ఒకటి సార్ ఒక ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆల్ ఓవర్ ఇండియా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక హీరో ఇంత ఇమేజ్ ఉన్న ఒక హీరో అంత డీ గ్లామర్ కి వెళ్ళి అంత ఆథెంటిక్ గా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ నిజంగా మామూలు విషయం కానే కాదు సార్ కాకపోతే ఎక్కడో అంటే సార్ మనకి అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే కాస్త గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది హ్యాండ్సమ్ గా కనిపించాలనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు ఎక్కడైనా అనిపించిందా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇది క్యారెక్టర్కి ఎంత ప్లస్ అవుతుందా ఎలా ఏం మీకేమనిపించింది అసలు వైల్ గోయింగ్ త్రూ ద లుక్ నేను అదే యూఎస్పీ కింద అనుకుంటున్నా ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చూస్తుంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఫిలిమ్స్ ఎస్పెషలీ మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చేసరికి ఒక వ్యాక్యూమ్ ఉంది హీరో అంటే ఎంత దిగినా కూడా ఇంకా ఈ లెవెల్ మించి దిక్కకూడదు ఇలా చేస్తే జనాలు చూడరు ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి సుకుమార్ గారు నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది రంగస్థలం బిఫోర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలా చేసినప్పుడు మాత్రం బాగా దిగి ఫుల్గా ఎంత దిగిపోయి చేసేయాలి అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం అన్అపాలజెటిక్ వెళ్ళాలి అని అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇంకా నాకు ఆపర్చునిటీ దొరికింది నాకు అది ఏంటంటే ఒక పల్స్ మనకు ఒకసారి కనిపిస్తుంటుంది బా ఇలా చేస్తే భలే ఉంటుంది ఎవరు చేయలేదు మనం ఇలా చేస్తే భలే ఉంటుంది అని ఒక వ్యాక్యూమ్ అది లిటరలీ చెప్పాలంటే ఒక వ్యాక్యూమ్ నాకు ఆ వ్యాక్యూమ్ ఛాన్స్ దొరికింది నేను అనుకుంటాను బా ఎవరు చేయకూడదు సినిమా పోస్టర్ ఎందుకంటే దాన్ని బ్యాంక్ చేసుకున్నా ఇద్దరు అది ఎప్పుడు ఎవరు చేయలేనప్పుడు ఇంకా ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోయింది అందుకే ఫస్ట్ పోస్టర్ లుక్ దిగాం సో 4 టెస్ట్ షూట్స్ చేసాం నెంబర్ ఆఫ్ లుక్స్ మీరు చూస్తే అండ్ చాలా మంచి మంచి చెప్పారు ఆయన ఎంత ఉన్నా కూడా త్రోట్ నాకు పుష్ప ఎప్పుడు క్లోజ్ అప్ పెట్టినా మాస్క్ ఉండాలి అందుకే మీరు చూస్తే ఆంజనేయ స్వామి ఇది బ్లాక్ థ్రెడ్ ఉంటుంది సార్ ఎంత పెద్దోడైనా ఏ వేరియేషన్ త్రోట్ అది ఉంటుంది మిగతా మారుతూ ఉంటాయి ఒక టైంలో నార్మల్ ఉంటుంది ఒక టైంలో గోల్డ్ చైన్ ఉంటుంది అది ఇంకెక్కువ ఉంటుంది సో తన క్యారెక్టర్ లెవెల్స్ మారుతున్నా కొన్ని బేసిక్స్ అవన్నీ బాగా చాలా బాగా కుదిరినాయి ఎందుకు ఓవరాల్ లుక్ మీద క్యారెక్టర్ గ్రాఫ్ మీద బట్టలు ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి అవును ఆ యూనివర్స్ వెళ్ళిపోవడానికి నేను సార్ కూడా వచ్చారు తను సెట్ చేసిన యూనివర్స్ నాకు తెలీదు ఆఫీస్లో ఉన్నాను అరవింద్ గారు డైరెక్ట్ అవును అవును ఆయన వచ్చి అరవింద్ గారు వచ్చి వచ్చారంటే నేను చూసినట్టే కలవాలి అనిపించింది చేస్తున్నారు వచ్చి గట్టిగా హక్ చేసుకుని జెన్యున్గా సుకుమార్ గారు తీసిన యూనివర్స్లో నేను మళ్ళీ సెపరేట్గా స్టాండ్ అవ్వకుండా బ్లెండ్ అయిపోవాలి వచ్చిన వాళ్ళందరూ బ్లెండ్ అయి నా మెయిన్ టెన్షన్ ఏంటంటే ఇంకోటి జెన్యున్గా సుకుమార్ గారు సూపర్ చేసింది అంటే అమ్మాయి ఎందుకంటే అమ్మాయి జనరలీ అవుట్ ఆఫ్ ద ఈ యూనివర్స్లో ఉంటారు అంటే సినిమా అంతా ఒక తీరులో నార్మల్గా వెళ్తుంటే అమ్మాయి మాత్రం అందంగా గ్లామరస్గా ఉంటుంది ఇది సెపరేట్గా కనపడకూడదు దేవుడా కానీ బాగుండాలి అని అనుకుంటూ అది మాత్రం చాలా చాలా బాగా చేసింది నిజంగా శ్రీవల్లి వండర్ఫుల్ వండర్ఫుల్ ఏంటి అలా నువ్వు చెప్పు దాని గురించి కళ్ళతోనే తినేసింది అవును తన మేకప్ గురించి తను యాక్చువల్గా ఫస్టే షూట్ చేసాం షూట్ చేసినప్పుడు అవే కనిపిస్తుంది సెపరేట్గా సినిమా నుంచి అవే కనిపిస్తుంది అనమాట సో తర్వాత మేకప్ చేంజ్ చేసి మళ్ళీ మళ్ళీ తన్ని మేకప్ టెస్ట్ చేసి మళ్ళీ తనకి టెస్ట్ షూట్ చేసాం మళ్ళీ ప్రీతిశీల్ సెపరేట్గా తనకు కానీ ప్రత్యేకంగా చెప్పాలి ఈజ్ అమేజింగ్ సీరియస్కి ఒక మొత్తం ఎవరినైనా ఎలాగైనా మార్చేసుకోగలదు అనమాట మార్చగలదు తను చేసిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యాం ఇంప్రెస్ అయ్యి తర్వాత అప్పుడు తనకు తీసుకొచ్చినప్పుడు తను తీసుకొచ్చి మళ్ళీ తనకి ఆ టెస్ట్ చేసి మళ్ళీ కలర్ టోన్ అన్నీ కరెక్ట్ చేంజ్ చేసి మేబీ తర్వాత తను కంటిన్యూ చేసలేదు కానీ తన సంబంధించి ఐబ్రోస్ సంబంధించి సంథింగ్ ఎడిటెడ్ సంథింగ్ ఏదో అనుకున్నాను అనిపించింది అంటే తను ఎక్కువ ఐబ్రోస్ ఎక్కువ ఫేస్ ఆకివేసినామో ఐస్ రూపం కట్ చేయట్లేదేమో అనిపించింది నాకు అందుకని ఐబ్రోస్ని థిక్ ఐబ్రోస్ని లీన్ చేసాం అందులో ఐస్ మోర్ కనిపిస్తాయి కెమెరా కానీ సో అట్లా ఐ ఫెల్ట్ లైక్ ప్రాపర్ బ్లాక్ హెయిర్ కలర్ అండ్ దాని పైన మేకప్ చేసి వి వర్ పుట్టింగ్ కలర్ ఆన్ మై ఐబ్రోస్ ఇంకా ఎక్కువ చేసేస్తారు దాన్ని యా చేసిన దాన్ని తీసేసాను అన్నమాట తీసి ఐ థింక్ ఇన్ ది ఎండ్ లో సార్ వాళ్ళు దాని పైన కూడా కలర్ చేయడానికి టు ఫేడ్ ఇట్ అవుట్ ఓకే ఐ యామ్ లైక్ సర్ బట్ ఇట్ ఇన్ ఐబ్రోస్ సమ్ వాట్ డు ఐ డు ఇట్స్ లైక్ బాబా అమ్మాయిలకు అది ఉంటది కానీ బట్ ఏదున్నా కూడా తన వల్ల ఏమంటే మొత్తం సినిమా చూడండి తన ఐస్ బయటకు వచ్చినాయి మోర్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి ప్రతి సీన్ చూడండి నేను 18 చూసినప్పుడు ఐసే కొడుతున్నాను నన్ను అట్లా చూసిన బ్లాగ్ చూస్తుంది ఇప్పుడు చూసి బ్లాగ్ చూస్తుంది సో ఈవెన్ ఇట్లా ప్రతి సీన్ కూడా కాదు బట్ వైల్ యాక్టింగ్ ఆల్సో కూడా కదా అక్కడ చూస్తే ఐ కుడ్ లుక్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ ఎస్ సో ద ఎక్స్ప్రెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దే ఇఫ్ యూ కాంట్ లుక్ ఎట్ అన్ యాక్టర్ ఇన్ హిస్ ఐస్ అండ్ టాక్ కమ్యూనికేట్ కదా ఆ ఫీలింగ్ రాదు సో ఈ సీన్స్ లో చూస్తే ఐఎమ్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ బికాస్ ఐ వాస్ కంఫర్టబుల్
అంటే ఈ రోల్లో ఇలాంటి కంఫర్ట్ ఉండాలి, ఇట్స్ బోత్ ఆఫ్ అస్ యునో. సో ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు సర్స్ ఐస్ అండ్ ఐ వాస్ టాకింగ్. కట్ అయిన తర్వాత ఐమ్ లైక్ ఓకే ఐ యాక్చువల్లీ లుక్ ఇన్ టు సర్స్ ఐస్ అనిపించింది. కానీ ఐ థింక్ దట్స్ వాట్ ద ఎక్స్ప్రెషన్స్ కేమ్ అవుట్ ప్రాబబ్లీ, బట్ ఇట్ సెన్స్ అ కంఫర్ట్ లెవెల్. సో నో అబ్సల్యూట్లీ.